పత్రికల్లో వచ్చే తప్పులను సరిదిద్దుకొని వార్తలను నాణ్యతతో ఇస్తేనే పత్రికా రిపోర్టర్లకు భవిష్యత్తు ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ చిల్లా మల్లేశం, టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి, సీనియర్ జర్నలిస్టులు గోవిందరెడ్డి, బుచ్చన్నలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో దళిత జర్నలిస్టుల శిక్షణ తరగతుల్లో వారు ప్రసంగించారు. అనంతరం శిక్షణ తరగతులు పూర్తి చేసిన దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అయితే మన గంతులలో ఎక్కువ మంది మన సమాజంలో కలిసి ఉండరు. మన సమాజం ఎక్కువ 10 మంది విలేకరులు ఉంటే 5 ఒక వర్గం ఉంటారు, ఇంకో 5 ఇంకో వర్గం ఉంటారు. అన్న కరెక్టే, ఎక్కువ మంది స్టార్ట్ చేసిన 100 సంవత్సరాలు ఇప్పటికి 102 సంవత్సరాలు. అప్పుడు దేశంలో ఆయన ఒకటే జర్నలిస్ట్. ఆయన రాసిన విషయాన్ని చదవడానికి 10 మంది కూడా అక్షరాస్యులు లేనటువంటి టైంలో ఆయన రాసినటువంటి విషయాల్ని చదవడానికి ఒక 10 మంది కూడా అక్షరాస్యులు లేని టైంలో ఆయన దళితుల మూగ రోదనని, మూక్ నాయకన్ అనడానికి ఆయన దళితుల మూగ రోదనని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఒక పత్రిక స్టార్ట్ చేసింది. ఇవాళ 1000 మంది ఈ హాల్లో కిక్కిరిసిపోయి 3R సినిమా కంటే ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారేమని అనిపిస్తాను. అంటే ఇప్పుడు రామ్ చరణ, రామారావు, రాజమౌళి హీరోలు కాదు, ఇక్కడ ఉన్న 1000 మంది హీరోలని నేను అనుకుంటున్నాను. ఈ మాట నేను అనట్లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జర్నలిజం గురించి చెప్తూ మాకు పత్రికలు పెట్టుకోవడానికి పైసలు లేవు, మా బాధను ఎక్కడైనా రాద్దామంటే అప్పుడున్నటువంటి పత్రికలన్నీ జాతీయ ఉద్యమం, కాంగ్రెస్ పత్రికలు కాబట్టి వాళ్ళు ఎవరు మా బాధల్ని వేయడం లేదు. మాకు గనక మా రాతల్ని ప్రచురించగలిగే పత్రికలు ఉంటే నేను 1000 మంది వీరులను తయారు చేసేటువంటి వాడిని అనేటువంటి మాట చెప్పినాడు. ఇవాళ కారణం ఏదైనప్పటికీ 1000 మంది వీరులు ఇక్కడ ఉన్నారని నేను భావిస్తాను. అందుకు ముఖ్యంగా నేను మీ జర్నలిస్టుల ప్రెస్ అకాడమీ అధ్యక్షులు అల్లం నారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను వారికి. ఎందుకంటే మన సభా మర్యాదలు పాటించాలి కాబట్టి ఈ సభలో ఉన్నటువంటి మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి అరుదైనటువంటి సందర్భం భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడ లేదు. ఎక్కడ కూడా దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చినటువంటి సందర్భం అయితే నేను చూడలేదు. అదే కాదు, ప్రభుత్వం వైద్యం చేసిన సందర్భం కూడా చూడలేదు. ప్రభుత్వం జర్నలిస్టుకే కాదు వైద్యులకు కూడా వైద్యం చేసిన సందర్భం చూడలేదు. కరోనా చూసినా మనం, అదేవిధంగా జర్నలిస్టులకు అంటే ఆశా వర్కర్లకు, సఫాయి వాళ్ళకు, లేదా ప్రభుత్వంలో పనిచేసే అనేక మందికో ఇంకా అధికారికంగా చెప్పాలంటే చాలా కాలంగా పెన్షన్ అనేటువంటి స్కీమ్ను కూడా తీసేసి ప్రభుత్వాలు పూర్తిగా నాన్ పెన్షన్ జాబ్స్ క్రియేట్ చేస్తున్నటువంటి సమయంలో మనం వాడాల్సిన పదాలు, దాని టెర్మినాలజీ, అసలు పోస్ట్ మార్టం ఎందుకు చేయాలి, పోస్ట్ మార్టం మనకు చాలా సందర్భాలు ఏమంటామంటే ఏదైనా రోడ్డు ప్రమాదాలు చిన్నపిల్లగాడు చనిపోతే అయ్యా చిన్నపిల్లగాడు ఎందుకు వస్తారు, పోస్ట్ మార్టం వద్దులేమంటాం. కరెక్ట్ కాదు, పూడ్చిన తర్వాత కూడా తీస్తారు వాళ్ళు, తీస్తే మనం కోపంతో వాళ్ళని కొట్టబోతాం. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సంఘటనలో ఆ అబ్బాయికి వాళ్ళ చిన్నాయన విషపూరితమైన బిస్కెట్ ఇచ్చాడు, చాక్లెట్ తిన్నాడు. అతను ఆ ఇంటికి పోతా తూలిపడ్డప్పుడు ఒక వెహికల్ పోయింది, పోస్ట్ మార్టంలో తేలింది. అందరూ ఏమనుకున్నట్టే యాక్సిడెంట్లో చచ్చిపోయింది అనుకున్నారు, పోస్ట్ మార్టంలో తేలింది అని. ఎవరైనా చెప్పగలుగుతారా ఎందుకు ముసుగేస్తారో? అయినా
పోలీసులు చూపించేటప్పుడు ముసుగేసిరంటే నేరం జరిగిన సమయంలో కొంతమంది వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పోయి ఒక కుటుంబంలో ఒక మనిషిని చంపిండు, అతని భార్య పిల్లలు ఉన్నారు అక్కడ, లేకపోతే అతను పారిపోయి బయటకు వస్తుంటే ఆ పక్కన పాండబావాడ ఎవడో చూపించారు. చూపిస్తే ఈ నిందితుని తరఫున డిఫెన్స్ అడ్వకేట్ ఏం చేసిండంటే, అయ్యా ఇతను కాల్ చేసింది పోలీసు వాళ్ళు ఇతనే నేరం చేసిండని మీడియాలో చూపించి పేపర్లు వేసారు, పేపర్లు వేసేటప్పటికీ వీళ్ళు ఇతనే అని భ్రమ పడిపించినప్పుడు నిందితుని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిజమే ఇతనే అయి ఉంటాడు అని అనుకునే అవకాశం కూడా ఉంది. సో దీన్ని అతన్ని గుర్తించడానికి ఏం చేస్తారంటే మేజిస్ట్రేట్ ముందరికి తీసుకుపోయి ఒక నిలబెట్టినప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో మేజిస్ట్రేట్ గారి ముందర గుర్తుపట్టాలి అతన్ని. సో అప్పటిదాకా అతను ముఖం చూపారు. కొన్ని నేరాలు ఉంటాయి, మనం ఇంట్లో ఉన్నాం, వాడు తాళం మేళ కొట్టి మన ఇంట్లో 100,000 రూపాయలు ఎత్తుకుపోయాడు, ఇక ఇక్కడ ఎవరు చూడలే అతన్ని. సో అతన్ని ముసుగు లేకుండా చూపిస్తారు. నాతో చాలామంది ఏమంటారంటే పోలీసులు డబ్బులు తిని వాళ్ళని పరుగు పోకుండా ముసుగేసి చూపించారు అని చెప్పి అంటారు. కానీ వాస్తవంగా లీగల్గా ప్రాబ్లం ఎట్లొస్తుంది అనే దాని మీద, అప్పుడు ఒకడు తాళం మగల కొట్టి ఆ ఇంట్లో దొంగతనం చేశాడు. ఏమేమి ఎత్తుకపోయిందంటే కలర్ టీవీ, ఈ నగలు లాంటి, మిక్సీ, వీడు దొంగతనం చేసినాయి. వాడు ఒక అడ్వకేట్ని పెట్టుకుంటాడు కదా, ప్రతి మనిషికి దొంగ కూడా ఒక హక్కు ఉంటుంది కదా. నేను నిర్దోషినని చెప్పుకునే అవకాశం ఇస్తారు లాస్ట్ వరకు మన చట్టాలు. ప్రపంచంలో ఏ చట్టమైనా ఇస్తుంది, ఒక నియంత్రణ ఉన్న చోట తప్ప. అయితే అతను అడ్వకేట్ ఏమడిగిందంటే మరి బస్తాలి కిటుకు ఒక దొరుకుతుందా అని చూస్తారు బస్తాలి. ఈ పోలీసులు ఏంటంటే ఈ మనిషి వారం కిందనే నేను తప్పుల మీద క్లాస్ ఇస్తానని మా డెస్క్లో తెలిసిపోయిన తర్వాత వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చిన, నేను అద్భుతమైన కాపీలు, తప్పులు ఉన్న కాపీలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వమని చెప్పిన. ఒకసారి ఆ ఎగ్జాంపుల్స్ పనికొస్తాయి కదా మీకు చెప్పడానికన్న ఉద్దేశంతో అడిగిన. వాళ్ళు ఒకటే రోజు ఒక్కొక్కరు 10-10 కాపీలు తీసుకొచ్చారు, అంటే 100 కాపీలు తీసుకొచ్చారు. అరే ఈ 100 కాపీలు నేనేం పట్టుకోవాలి రా, ఇవి పట్టుకపోతే అది బడ్జెట్ పేపర్ లేకుంటే అది ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చదివే పేపర్ లాగా అయిపోతుంది, ఇదేమని అండ్లకెళ్ళి ఒక 2 ఏరిన. ఆ 2 మీకు వినిపిస్తుంది, శ్రద్ధగా వినండి. ఎక్కడ మైండ్ లెక్కించుకోండి, బెస్ట్ రిపోర్టర్లుగా మీ కాపీలో చూస్తే పలానా రాజేష్ కాపీ జగిత్యాల నుంచి పలానా రాజేష్ కాపీ వచ్చిందంటే కళ్ళు పూసుకొని పెట్టుకోవాలి. లేట్ వచ్చింది అయినా కానీ ఏం కాదు, రాజేష్ నుంచి అనే పరిస్థితి రావాలి. దీనికి ఏం చేయాలంటే రెగ్యులర్గా పేపర్ రీడింగ్ అనేది మీరు చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు, నేను అన్ని విషయాలు చెప్పలేను, నాకు ఇచ్చింది గంట టైం, కానీ నేను చెప్పిన విషయాలు మీలో మార్పు తేవాలి, మీరు అందరూ మారాలి, మంచి జర్నలిస్ట్గా తయారు కావాలి, మంచి రాతగాలు కావాలి. దానికి వాళ్ళు ఇచ్చిన కాపీల నుంచి 2 కాపీలు ఏదా ఒక్కసారి చదువుతా, ఎక్కడ లోపం ఉందో చూడండి మీరు. ఉగ్రనారసింహ పుష్పయాగం అంటే ఒక వార్తను ఎత్తుకునేటప్పుడే ఎంత లోపాలు ఉంటాయి చూడండి. బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శుక్రవారం రాత్రి కోరిన కోరికలు తీర్చే దైవమైన ఉగ్రనారసింహుని పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఇది ఎక్కడ ఏం జరిగింది? బ్రహ్మోత్సవాల్లో అంతర్భాగంగా శుక్రవారం రాత్రి కోరికలు తీర్చే దేవుడట. ఏం జరిగింది? మిస్టేక్ జరిగింది. అంటే మన భాష మన పదాలే, కానీ ఏ పదం ఎక్కడ వాడాలో మనకు తెలియనప్పుడు ఇటువంటి మిస్టేక్లు జరుగుతాయి. ఏం చేసినాం మనం బ్రహ్మోత్సవాల్లో అంతర్భాగం 1905 నుంచి 1902. 1902లో వెంకటస్వామి అనే ఒక దళితుడు హైదరాబాద్లో ఒక రిపోర్టర్ ఉన్నాడు, లైఫ్ ఆఫ్ నాగ్లు అని వాళ్ళ తండ్రి ఆత్మకథ రాసుకున్నాడు. భారతదేశ చరిత్రలో వాళ్ళ తండ్రి మీద ఆత్మకథ రాసి అది ఇంగ్లీషులో రాసిన తొట్టతొలి ఆత్మకథ అది, దళితునిది అది, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆయన జర్నలిస్ట్, ఆ దాని ప్రతులు ఇక్కడ దొరకలే. ఇంగ్లాండ్ లైబ్రరీలో ఉంటే
ఇక్కడ తెలంగాణ జానపదం మీద బిరుదురాజు రామరాజు గారి కంటే ముందే ఒక ఫారినర్ దానిపైన అధ్యయనం చేసి లైఫ్ ఆఫ్ నాగులు అనే ఒక పర్సన్ అతను రాసిన దాంట్లో మూసినది మీకు అవి కట్టింది కదా సైడ్ ఏమంటారు వాటిని ఇంజనీరింగ్ భాషలో కట్టమని ఒక సైడ్లో కట్టిస్తారు రాళ్ళు డిజైన్ డిజైన్ రాళ్ళు ఏమంటారు గ్రీడ్ వాల్ వాల్ ఆ వాల్ కడుతున్నప్పుడు కూలిపోయిన బాబా మరదళ్ళు పాడుకునే పాటను జానపద భాషలో జనులు మాట్లాడుకునే భాషలో రికార్డ్ చేసిండ అది జర్నలిస్టిక్ యాంగిల్ అది జర్నలిస్ట్